మద్యం అమ్మకాలతో తన ఖజానా నింపుకుంటూ రాష్ట్రాన్ని మధ్యాంధ్ర ప్రదేశ్ గా సీఎం జగన్ మార్చేశారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. మద్యం దుకాణాలను దశల వారీగా తగ్గిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి నేటికి వాటిని కుదించకుండా కొత్త వాటికి కూడా పర్మిషన్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. రాష్ట వ్యాప్తంగా మద్యం సరఫరా కాంట్రాక్ట్ ను 3 డిస్టిలరీకే ఎందుకు అప్పగించారో సీఎం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాల పేరుతో జరిగిన అవినీతిపై చర్చకు ప్రభుత్వం సిద్దమా అని అశోక్ బాబు సవాల్ చేశారు. ఈ సూపర్ బజార్ టైపు దాని ఖరీదైన మాల్స్ ఎలా ఉంటాయో ఆ రకంగా ఎక్కువ అద్దె పెట్టి దాన్ని డెకరేషన్ చేసి 80 మాల్స్ రాష్ట్రం మొత్తం మీద ఖరీదైన బ్రాండ్లు అన్ని బ్రాండ్లు అంటే ఒక లిక్కర్ తాగే వ్యక్తి అక్కడికి వెళ్తే ఒక బట్టల కొట్టుకో బంగారు కొట్టుకు వెళ్ళే ఫీలింగ్ రావాలని ప్రభుత్వం 80 మాల్స్ ఓపెన్ చేస్తుంది. అంటే మద్యం నిషేధం చేస్తున్నామా లేదంటే మద్యంతో ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ చేస్తున్నాం అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలా?